సెల్ఫీ వాస్తవాలను ఎక్స్పోజ్ చేయడానికి సెల్ఫీ పెట్టి అవన్నీ కూడా సెల్ఫీ ఛాలెంజ్. వేగంగా పనులు జరుగుతా ఉన్న టిటికోయిల దగ్గరికి వెళ్లి ఫోటోలు దిగుతాడు, సెల్ఫీ అంటాడు, నాలుగు ఫేక్ ఫోటోలు దిగుతాడు. ఈ 75 సంవత్సరాల ఈ ముసలాయన దిగడమే కాకుండా ఏమంటాడు, సెల్ఫీ ఛాలెంజ్ అంటాడు. సెల్ఫీ ఛాలెంజ్ అంటే నాలుగు ఫేక్ ఫోటోలు కాదయ్యా. ఈ రాష్ట్రంలో ప్రతి ఎస్సీ, ఈ రాష్ట్రంలో ప్రతి ఎస్టీ, ఈ రాష్ట్రంలో ప్రతి బీసీ, ఈ రాష్ట్రంలో ప్రతి మైనారిటీ, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద ఇంటి ముందు నిలబడి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద ఇంటి ముందు నిలబడి, ఈ ఇంటికి మా ప్రభుత్వం వల్ల జరిగిన మంచి ఇది అని చెప్పగలిగితే అది మన ప్రభుత్వం వల్లే జరిగింది అని ఆ అక్క చెల్లెమ్మను చిరునవ్వుతో ఆశీర్వదించగలిగితే దాన్ని సెల్ఫీ అంటారు, గొప్ప సెల్ఫీ అంటారు బాబు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ 4 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 2023 మధ్య ఇంటింటికి, ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి గ్రామానికి, ప్రతి నియోజకవర్గానికి, ప్రతి జిల్లాకి, ప్రతి ప్రాంతానికి జరిగిన మంచి ఎంత అని బేరీజు వేసుకునే సత్తా నీకు ఉందా బాబు అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇది ఛాలెంజ్ అని చెప్పి అడుగుతా ఉన్నాను ఆ బాబును.